నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జీవీఎల్ ఆచార్యులు గారు. గురుగారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. గురుగారిని నేరుగా సంప్రదించే వారికి మాత్రమే జాతకం ఉచితంగా చెప్పబడుతుంది, గమనించగలరు. నమస్కారం గురుగారు. ముందుగా ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం గురుగారు. భవిష్యవాణి ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం, శుభ సాయంత్రం. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని భవిష్యవాణి ఆశిస్తోంది, ఆశీర్వదిస్తుంది. ఓం నమో నారాయణి. ఓకే గురుగారు, అయితే ప్రతి ఎపిసోడ్లో కూడా ఏదో ఒక అంశం గురించి మీరు వివరిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కార్యక్రమంలో వివాహం ఆలస్యం అవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు జాతకపరంగా? వివాహ జీవితం ఆలస్యం కావడం అనేటువంటిది సర్వసాధారణం. దానికి మనం కొత్త కోణాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు కొంతమందికి వివాహం చేసుకోకూడదు అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవారికి అప్రయత్నంగా ఏదో ఒక సంబంధం రావడం, చేసుకోవడం, పైగా ఏమంటారంటే అసలు మేము ఊహించలేదు ఇలా జరిగిపోతుందని, ఎప్పుడో అలా అనుకున్నాం అలా జరిగిపోయింది, అనుకోకుండా కుదిరిపోయింది, చేసుకున్నాం అనేవాడు ఒక ఎత్తు. పెళ్లి చేసుకోవాలి, త్వరగా పెళ్లి చేసుకోవాలని వయసు మీద పడుతున్న కొద్దీ కూడా ఒక తాపత్రయం, ఆందోళనతో ఉండేటువంటి వ్యవస్థ కొంత. ఇక్కడ ఒక పరుగు పందెం పెడుతున్నప్పుడు ఇద్దరు పరిగెత్తుతూ ఉంటారు. ఒకతను చాలా వేగంగా పరిగెత్తుతాడు, పరిగెత్తి అక్కడ ఆగుతాడు. ఆ ఆగిన సమయాన్ని దృష్టిలో పెట్టి వెనక వచ్చేవాడు వాడు దాడుకు ముందుకెళ్ళిపోతాడు. అర్థం ఏంటంటే అసలు జాతకంలో వివాహ సమయం కాకుండా వివాహం చేసుకునేటువంటి వ్యక్తుల జీవితాలు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ఏదో గొడవల వలనో, చికాకుల వలనో, కోర్టు కేసుల వలనో, వాళ్ళకి వీళ్ళకి బంధుత్వాలు పడకనో మొత్తానికి బ్రేక్ అవుతుంది. అయితే కొన్ని జాతకాలకి వివాహ జీవితంలో ఆంతరాయాలు కలుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కొన్ని గ్రహస్థితులు వాళ్ళకి వివాహాలకు అనుకూలంగా ఉన్నా కూడా, సమయం ఉన్నా కూడా వివాహాలు జరగకపోవడం అంటే ఏదో ఒక బలమైనటువంటి దోషప్రదమైనటువంటి కారణం ఉండడం చేతనే వివాహం జరగలేదు. కాబట్టి ఒక నెల ఆలస్యమైనా, ఒక సంవత్సరం ఆలస్యమైనా సరైనటువంటి పరిస్థితిలో పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి వ్యవస్థ మరొకటి. సో ఈ రెండుని మనం ఒకే ఘాటను చూసినప్పుడు వివాహం ఆలస్యం అవడం మంచికే కానీ చెడుకు కాదని చెప్పవచ్చు. ఓకే గురుగారు, అయితే సామాన్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతకంలో ఏ గ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటే వివాహం అనేది కరెక్ట్ టైంకి అవుతుంది, అలాగే వివాహ జీవితం కూడా బాగుంటుంది. హలో, హలో చెప్పండి. ఒకవేళ ఏదైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ జాతకంలో ఏ గ్రహం యొక్క అనుకూలం అనేది ఎక్కువగా ఉంటే వారి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది గురుగారు? అంటే ఇక్కడ వివాహము జరగకపోవడం అనేటువంటి దోషం కాదు. సో వివాహం జరగకుండా ఉండడానికి ఏ గ్రహాలు అడుగుపడవు. వివాహం ఎందుకు జరగలేదో గుర్తించలేకపోవడం దోషం. ఇక్కడ వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం ప్రభావం బలంగా ఉండాలి, ఎందుకంటే ఆయన కళాఖండం కాబట్టి. ఓకే గురుగారు, కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నిన్నారా చెప్పాను కదండి. ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్తారా? నిన్నారావు.
ఓకే మీ సమస్య ఏంటి గురుగారితో మాట్లాడండి అవా మా బావు మిన్నారావు 1 10 1995 పుట్టాడండి రాత్రి 9:30 మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పాదపట్నం పాదపట్నం నుంచి ఓకే సో 95 లో పుట్టినటువంటి మీ బాబు డేటా బర్తరిచ్చా ఈ జాతకుడికి వైవాహిక జీవిత సమస్య ప్రధాన సమస్యగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండోది చదువుకున్నటువంటి చదువుకి చేస్తున్నటువంటి పనికి ఎక్కడా సంబంధమే లేదు రెండోది మూడోది నూతన కార్యాచరణ ప్రయత్నాలు మార్పులు చేర్పులు అనేటువంటి ఒక ప్రధాన సమస్యగా మారుతుంది ఓవరాల్ గా ఈ జాతకుడికి ఆర్థిక పరమైన పురోభివృద్ధి విషయంలో ఎక్కడా సందేహించాల్సిన అవసరం లేదు ఒక వివాహ జీవితం మాత్రమే సమస్యాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తదనుగుణంగా ఒక మంచి జ్యోతిష్యుని కలిసి పూర్తి స్థాయిలో జాతక విశ్లేషణ చేయించడం మంచిది శుభం ఓకే గురుగారు అయితే ఇందాక మీరు పూర్తిగా వివరణ ఇవ్వలేదు ఇప్పుడు 95వ సంవత్సరంలో పుట్టిన డేటా వరకు మనం చూసాం ఇప్పుడు ఈ జాతకుడికి మంచి ఉద్యోగం ఉంది మంచి రూపం ఉంది మంచి గుణం ఉంది వివాహం ప్రధాన సమస్యగా మారుతుంది అట్లాగని ఏదో ఒకటి దొరికిన దాన్ని పెళ్లి చేసుకుంటే వీడి కర్మ కాలే అది సక్సెస్ కాకపోతే మళ్ళీ రెండో వివాహాన్ని మోరత్వం కూర్చోవాలి ఇప్పుడు నేడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసుకుందాం అన్నటువంటి భావన ఎప్పుడైతే మగ పిల్లల తల్లిదండ్రులు వచ్చేశారో దాని తగినట్లుగానే వారి ఆలోచన వారి ప్రవర్తన అలాగే ఉంది కాబట్టి వివాహ జీవితాల్లో వైఫల్యాలు చెందుతూనే ఉన్నాయి ఒకటి రెండవది ఈ జాతరకు సప్తమంలో కుజీశనంలో కలయిక ఉంది తద్వారా ఏమవుతుంది వివాహం భంగం జరిగే అవకాశం ఉంది తర్వాత తను చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోతాడు ఉపాధి కోల్పోతాడు కోర్టు కేసులు పోలీసు కేసులు ఇవన్నీ వెంటాడుతుంటాయి సో కాబట్టి వివాహము జరగలేదు అని బాధపడే కంటే ఎందుకు జరగలేదు అనేటువంటి విషయాన్ని కనుక గమనించుకుని ఒక మంచి జ్యోతిష్యుని కలిసి తదనుగుణంగా పరిహారాలు చేసుకుంటే వివాహ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఓకే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి చెప్పండి మీ పేరు మా పేరు మస్తాంది అండి షేక్ మస్తాంది ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 97 అండి ఓకే 97వ సంవత్సరం 97 ఆరో నెల అండి ఓకే ఆరో నెల శనివారం ఉదయం 8:20 అండి ఓకే అమ్మ బాబు పుట్టాడు జాబ్ గురించి కనుక్కుందాం చేశాం ఓకే పేరు మీ బాబు పేరమ్మ శేఖ అగర్జి అండి ఓకే గురు గారితో మాట్లాడండి ఆ సరే నమస్తే అమ్మ నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు నేను విజయవాడ నుంచి అండి ఓకే మీ బాబుకి ప్రభుత్వ రంగ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 2023-24 మధ్య అయితే ఇతను ఆ ఉద్యోగ రంగంలోకి వెళతాడు అని అనుకుంటే అది ఒక పెద్ద పొరపాటు త్వరగా ఎదగాలి త్వరగా సంపాదించుకోవాలి త్వరగా పెళ్లి చేసుకోవాలి త్వరగా పిల్లలు గెలాలి అంత ఫాస్ట్ గా వెళ్ళేటువంటి దుందుడుకు జాతకం ఇది సో ఈ జాతకంలో కొన్ని ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయి వాటిని అధిగమించగలిగితే ఈ జాతకుడికి 23-24 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి అది దిశగా ప్రయత్నాలు చేయండి ఒకసారి అవకాశం ఉంటే నేను విజయవాడ వచ్చినప్పుడు కలిసే ప్రయత్నం చేయండి శుభం ఓకే గురుగారు అయితే మరి ఒక వ్యక్తి యొక్క జాతకం ఫస్ట్ బాగానే ఉండి కూడా కొంతమంది ఆర్థిక పరంగా ఓకే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో ఆది గారు నమస్తే అండి అవునండి గురుగారితో మాట్లాడండి
हेलो नमस्ते अम्मा जुलाई नो तारीख इन संवर रही उदय आदिवार गुंटूर आदि सो रुव संवर पुटन पाप ओक डेट आफ बर्त इच्छा ముందుగా ఈ జాతకరాలకి ఆరోగ్య విషయాలపై జాగృతలు తీసుకోవాలి ఫస్ట్ వన్ అంటే స్త్రీ సంబంధమైన ఋతుసంబంధమైనటువంటి వ్యాధులు ఈ జాతకరాలు ఇబ్బంది పెడతాయి రెండోది వైద్య రంగానికి గాని అగ్రికల్చర్ వైపు గాని डेंटल वेपु गानी होमियो आयुर्वेदिक मेडिसिन संबंधी ये रंगलना जातकाल अकूल का उठाई आ रंग वेला निर्णय लेदा ग्रूप्स अंड सिविल्स अकूल का उठाई विवाह जीवित मात्रम जातकाल मिम्मल्ने चाला 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 इबरी चेस्ट जातक अंत बहुना एक्ड़ो వైఫల్యం జాతకాలు మొత్తాన్ని మార్చి పారేస్తుంది కాబట్టి 100% పూర్తి స్థాయిలో ఈ జాతకాలకి జాతక పరిశీలన చేయించి తగిన పరిహారాలను చేసుకోకపోనట్లయితే విద్యకు వివాహానికి కూడా కొంత ఇబ్బందులు పడుతుంది కాబట్టి దీనికి ప్రయత్నం చేసి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి శుభం ఓకే గురుగారు ఎవరైతే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారో వాళ్ళకు కూడా జాతకంలో తెలుస్తుందంటారా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అనే విషయం ఇక్కడ ప్రభుత్వ రంగ ఉద్యోగము అంటే రాజపోషణ అంటారు అది స్టేట్ గవర్నమెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహ యోగాలను అనుసరించి ఆ జాతకుడికి రాజు ద్వారా పొందేటువంటి పదకాలు ఉదాహరణకి మాకు ఆ రైతు బంధు పథకం కళ్యాణ లక్ష్మి పథకం జగనన్న గోరుముద్ద అమ్మఒడి వసతి దీవెన ఇట్లా ఏవైతే పథకాలన్నీ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా రాజయోగం కలిగిన వాళ్ళే రాజు యొక్క భృత్యాన్ని తినేటువంటి వారు అట్లాగే చదువుకొని ఉండి విద్యా అవకాశాలు ఉండి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగం ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయా చూడడానికి రాజయోగం చూసుకుంటాం స్టేట్ గవర్నమెంట్ కి మహారాజ పోషణ ఉన్నదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూస్తుంటాం ఓకే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి హలో శివ గారు హలో అంటే జోగారండి ఓకే ఓకే ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు హలో హలో ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ లేదండి ఇది మా అబ్బాయి పేరు పని శివ ప్రసాద్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ఆ 11/9 1986 ఓకే పేరండి టైం ఏమో మార్నింగ్ 6:25 ఓకే శివప్రసాద్ కదండి పేరు మీరు శివప్రసాద్ బండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విశాఖపట్నం సార్ నమస్కారం గురుగారు నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి ఓకే 86వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ రీచా వైవాహిక జీవితమే ప్రధాన సమస్యగా ఉంది తదనంతరం ఉపాధి జీవన విధానంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు అదేనా సమస్య ఇంకేముందా అదే విద్యాగం వివాహం రెడ్డండి అంటే ఈ జాతకుడికి వివాహం జరగడం అనేటువంటిది నేనైతే జరగదు అని చెబుతాను ఎందుకంటే
ఆ జాతకుడికి ఉన్నటువంటి గ్రహ స్థితుల ప్రకారం వివాహం జరగదు, జరిగితే అద్భుతం అని చెప్పాలి. అయితే 1% జరిగే అవకాశాలు ఈ జాతకుడికి జన్మ సుకృతం అయితే ఉంది. ప్రయత్నాలు చేస్తున్న సుమారు జాతకుడికి 4 సంవత్సరాల క్రితమే వివాహం జరగాలి బంధుత్వంలో. అది ఎక్కడో కాస్త వెనక్కి తగ్గినట్టుగా ఉంది. సో ఈ జాతకుడికి పూర్తి స్థాయిలో జాతక పరిశీలనలు పంపించండి. స్క్రీన్ మీద కడుతున్న మా నెంబర్లకి, వాట్సాప్ నెంబర్లకి వివరాలు పంపించండి. ఒకసారి జాతకం మొత్తం చూసి దానికి ఎలా చేస్తే వివాహం జరుగుతుందో ప్రయత్నాలు చేద్దాం. ఉపాధి విషయం అయితే మే 22 దగ్గర నుంచి అతను అనుకూల కాలం ఉందని చెప్పొచ్చు. శుభం. ఓకే గురు గారు, గవర్నమెంట్ ఉద్యోగం గురించి వివరిస్తున్నారు ఇందాక. ఇక్కడ గజకేసరి యోగం అని, బుధామంగళ యోగం అని, శనిమంగళ యోగం అని, మా వాళ్ళు 2 గ్రహాలు కనుక కలిస్తే ఏదో ఒక యోగానికి పేరు పెట్టేస్తారు. ఆ యోగాల పేరుతో ఉందని, ఆ యోగంలో ఉంది కాబట్టి ఆ యోగం పూర్తి స్థాయిలో అనుకూలంగా కలగాలి అంటే ఒక యాగం చేయాలి కాబట్టి, ఆ యాగం చేసి డబ్బులు ఆగం చేయాలి కాబట్టి, ఆగం చేస్తే కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగం రాదు అని చెబుతారు. ఇది పూర్తి స్థాయిలో ధర్మ విరుద్ధమైనటువంటి పరిహారం. ఇందాక చెప్పినట్లుగా జాతకంలో రాజయోగం 19 వరకు 360 యోగాలు ఉన్నాయి. అందులో రాజయోగం అనేది ఒకటి ఉంది, మహారాజయోగం యోగం అని ఉంది. వాటిని పూర్తి స్థాయిలో వ్యక్తిగత జాతకం అలైన్ చేసుకుంటూ అసలు ఈ జాతకం రాజయోగం యోగం గురించి తెలుసుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నళిని గారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి పేరు నాగప్రత్యూష. ఓకే. అక్టోబర్ 22, 1993. ఓకే, అక్టోబర్ 22, 1993. అవునండి. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయిలు మ్యారేజ్ విషయం ఒకటేనో, తన జాబ్ విషయంలో కూడా కొంచెం తెలుసుకోవాలనుకుంది. ఓకే, సంబంధాలు చూస్తున్నారమ్మా ఇప్పుడు? సంబంధాలు అంటూ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. 93వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ పాపకు నవంబర్ 11వ తారీఖు గాని డిసెంబర్ 4వ తారీఖు గాని వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అందులోకి ఎలాంటి సందేహం లేదు. 3 అక్షరాల పేరు గల వ్యక్తితో వివాహం జరుగుతుంది. దూర ప్రాంతాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ జాతకురాలికి వివాహము జరగడానికి ఆంతరాయాలు ఎక్కువగా వస్తాయండి. అంటే ఒక సంబంధం కుదిరినా, ఎంగేజ్మెంట్ అయినా, చివరి క్షణంలో వివాహాలు అంతరాయం కలగడానికే ఎక్కువగా అవకాశం ఉన్నది. అలా ఆగింది అని అంటే రాబోయే 3 సంవత్సరాల వరకు వివాహం జరిగే అవకాశాలే ఉండవు. సో కాబట్టి ముందుగా మీ పాప ఫోటోతో పాటు మీ పాప వివరాలను స్క్రీన్ మీద కనబడుతున్న నాకు వాట్సాప్ నంబర్లు పంపించండి. ఒక్కసారి జాతకం పూర్తిస్థాయి అలా చేసుకుని ఎటువంటి అబ్బాయి వస్తే వివాహం చేసుకోవచ్చు నేను పూర్తిస్థాయి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సమయం మీకు ఇస్తాను. మీరు నాకు అవకాశం ఇస్తే ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. రేపు నవంబర్ 11 కానీ డిసెంబర్ 4 మీరు ఫంక్షన్ హాల్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ముందుగానే బుక్ చేసుకోండి. శుభం. ఓకే గురువు గారు, మరో కాలర్ భవానీ గారు లైన్లో ఉన్నారు. నమస్తే భవానీ గారు. నమస్తే సార్. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద బాబు మేడం, పవన్ కుమార్. ఓకే, పవన్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 4/7/2014 మేడం. ఓకే. బుధవారం. టైం ఏమన్నా తెలుసమ్మా సమయం? భవానీ గారు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. ఇటు మీరు కాల్ మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడితే మీరు కరెక్ట్ గా సమాధానం తెలుసుకోగలుగుతారు. సరే మేడం. 2014వ సంవత్సరంలో పుట్టినటువంటి జాతకుడు విద్య తప్ప మిగిలిన అన్ని రంగాలలోనూ పూర్తి స్థాయిలో సామర్థ్యం కలిగి ఉంటాడు. తనకంటే
పెద్దవాళ్ళతో స్నేహం చేస్తాడు. ఈ జాతకుడు విద్య విషయంలో మీరు ఏ మాత్రం కట్టుబాట్లు పెట్టినా ఈ జాతకుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికే ప్రయత్నాలు చేస్తాడు. సో మొట్టమొదటి వీడి యొక్క ఆలోచనకి వీడి యొక్క ప్రవర్తనకి అష్టదిగ్బంధనం చేసుకుంటే తప్ప వీడు మాట వినడు. సో మీరు ఎక్కడ ఉన్నవారైనా ఒకసారి నేరుగా వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. వాడు ఇంట్లో నుంచి పారిపోకుండా మనం ఒక పరిహారం చేత చేసుకోండి. శుభం. ఓకే, విన్నారు కదండి భవానీ గారు, గురువు గారు చెప్పిన విధంగా చేయండి. ఓకే అండి, చూస్తున్న ప్రేక్షకులకు కూడా చిన్న గమనిక, మీరు కూడా గురువు గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకునే వారు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని కలిసి మీ జాతకపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు పొందవచ్చు. ఓకే గురువు గారు, అయితే ఇందాక రాజయోగం యోగం గురించి వివరిస్తున్నారు, దాని గురించి మరొకసారి. బుధ మంగళ యోగం అంటారు, అంటే బుధుడు కుజుడు కలిసినటువంటి గ్రహస్థితులు మూల త్రికోణాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆ జాతకుడు యోగకారకుడే. అయితే ఇక్కడ ప్రభుత్వ రంగ ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రభుత్వ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగాలకి తగినటువంటి క్వాలిఫికేషన్ వైపు జాతకుడు వెళ్ళి ఉండాలి. అంటే ఇక్కడ అన్నీ ఉన్న అల్లోట్లో సేనన్నట్టు ఈ రోజున ఏపీ గవర్నమెంట్లో కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ అసెంబ్లీలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడే మాటల్ని టైప్ చేసేటువంటి టైపిస్టులు గరిపోయారు మనం. ఒకప్పుడు టైపిస్టులు అనేటువంటి వాళ్ళు గురువు గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, సూర్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తమ్మా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా తమ్ముడు కూతుర్ది దొరకాలి లేదు అని కనుక్కునే దానికి సార్తో మాట్లాడతాను. ఓకే, మీ తమ్ముడు కూతురు పేరు ఏంటండి? అమ్మాయి పేరు శివ. శివ, పూర్తి పేరు శివ అండి? శివ. వాళ్ళు అంటే వాళ్ళు ఇంటి పేరు వేరే. ఓకే, శివ అమ్మాయి పేరు. వయసు ఎంత ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా తెలుసండి? అది జరగదు, మా తమ్ముడిని అడగలా. ఓకే, గురువు గారితో మాట్లాడండి. రోజు చూస్తుంటా, మూడేళ్ళ నుంచి చూస్తున్నా సార్. నమస్కారం అండి. ఈ మధ్య కరుణ లేదు సార్, అంత ముందు నుంచి చూస్తున్నాను. నమస్కారం అండి. అట్టయ్య, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు వెంకటేశ్వరం. నెల్లూరు వెంకటేశ్వరం. ఓకే, ఒకసారి మీ తమ్ముడు కానీ మీ తమ్ముడు కూతురు కానీ అల్లుడు కానీ మా నెంబర్ కాల్ చేసి మాట్లాడడం నేను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సంతానం లేనటువంటి వారికి భార్యాభర్తల జాతకం ఉండాలి, రెండోది లగ్న పత్రిక, వివాహం జరిగినటువంటి లగ్న పత్రిక ఉండాలి, అట్లాగే స్త్రీ యొక్క అమ్మాయి సంతానం లేనటువంటి అమ్మాయి యొక్క నెలసరి లాస్ట్ 3 మంత్స్ డేట్స్ కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి ఒకసారి డైరెక్ట్ గా ఎవరికి సంతానం లేరో వాళ్ళ నేరుగా మాట్లాడమనండి, నేను వారికి సూచన ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శుభం. ఓకే గురువు గారు, మరో కాలర్ నాగ ప్రతీష గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ విషయం గురించి? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఓకే అండి, అక్టోబర్ 22nd 1992. ఓకే గురువు గారు, హలో. హలో, ప్రతీష గారు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం. నమస్తే గురువు గారు. మీరు ఏ సమయంలో పుట్టారు? నేను తెల్లవారుజామున 4 గంటలకి. ఎక్కడ పుట్టారు? విజయవాడ హాస్పిటల్. విజయవాడ హాస్పిటల్ పుట్టారా? నా మాట మీకు వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్. నిన్న మొన్న మీరు కాల్ చేసినట్టున్నారు కదా నాగ ప్రత్యక్ష? రెండు నిన్న మొన్న కాల్ చేశారు కదా మీరు?
सो तोबई पुटे डेटा आफ बर्त प्रकार ऊहं जीवता प्रस्तमें पंदो अटे भविष्य पंदो ये फलाइते अको सतोषक उ अभी पूर्ति स्थाई पंदु ना तो नव्तू माला नाग प्रत्योष ट स्वभा आलोचना स्वभा पूर्ति विरुद्ध चपच्छे व्यूहात्मक निर्णया कोई तपिदा जरग्न को डिस्टर्बन वस्तुदे विजयवाड़ोस ने विजयवाड़ी कल प्रयत्न चयी अटे कोई इबंधिकर जात लाइव काबीस ने कलवें स्क्रीन कनपति नंबर काल मार्चे मैं स्टाफ अपाइंटमेंट इतार ओके गुरुगारु कृतज्ञतलु चूसारु कदंडी इदी इवाल्टी भविष्यवाणी कार्यक्रमं मरो कार्यक्रमंलो मल्ली कलुद्दां अप्पटि वरकु सेलवु नमस्कारं।